ఏంటండి లోకం ఏంటండి ఇలా బ్రతుకుతుంది ఏంటండి? ఒకడేమో బా ఏమంటే నేను లోకంలో టాప్ సింగర్ అయిపోవాలంటున్నాడు, నేను టాప్ పొలిటీషియన్ అయిపోవాలంటున్నాడు, ఏదో ఈ యాక్టర్ని అయిపోవాలంటున్నాడు, డాక్టర్ని అయిపోవాలంటున్నాడు, లాయర్ని అయిపోవాలంటున్నాడు, హీరోని అయిపోతానంటున్నాడు. ఎందుకు దేవుడు నిన్ను పుట్టించింది? ఎందుకా కోటి విద్యలు దేని కొరకంట? కూడు దేనికి కూడు? ఎటు చూసిన జానే బలి చెప్పడండి. ఒక పట్ట గురించి ఎటు చూసిన ఎంత ఉంటుందంట? నిలువుగా కోల్చిన జానే ఉంటుంది, అడ్డంగా కోల్చిన జానే ఉంటుంది. ఈ జానడి పట్టకి ఎన్ని విద్యలంట? కోటి. ఆ కోటి దేని కొరకు? కూడు కొరకు. కూడు దేని కొరకు? శరీరం కొరకు. శరీరం ఎంతకాలం? 60-70 సంవత్సరాలు. తర్వాత జీవితం ఏంటి? నాకు తెలియదు. మరి ఏంటి అయిన తర్వాత? ఒక ఆయన కవి రాయిస్తాడు, గాల్లో గాలి అయిపోద్దండి, ఇదో పెద్ద గాలి మాట. చచ్చిపోయిన తర్వాత ఏమైపోతారండి? గాల్లో కలిసిపోతారండి, ఇదొకటి నమ్మేశారు. చచ్చిపోయిన తర్వాత ఏమైపోతారండి? తెయ్యలైపోతారండి, ఇది కొంతమంది నమ్మేశారు. ఏంటండి లోకం ఏంటండి? ఒక తీరు లేదు, ఒక తెన్ను లేదు, ఒక సత్యం అంటే ఒక అన్వేషిద్దాం. ఏంటి సత్యం? నేను చచ్చిపోయిన తర్వాత ఏమైపోతారు? మా ఇంట్లో మా తాతయ్య గారు చనిపోయారు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్వాత మా నాన్నగారు చనిపోతారు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్వాత నేను చచ్చిపోతాను, నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? ఏంటి నా జీవితం ఏంటి? ఎవరంటే అన్వేషిస్తున్నారు వీటి గురించి. మీరు పుట్టింది దేని కొరకంట? కూలివాని వలే భూమి మీద నీకు మీకు దేవుడు నియమించిన కూలి పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు. ఈరోజు పని చేసావా? ఈరోజు కూలి పడుతుంది దేవుడి దగ్గర మనకి. కూలి కోసం వచ్చావండి? పని చేసుకోవాలండి, దేవుడు పని చేసుకోవాలండి. ఆ కూలి సంపాదించుకొని దేవా నీ కొరకు చేశాను ఆయన భూమి మీద కూలి పని, నీ కొరకు పని చేశానని ఆ జీతం ఆయన పట్టుకొచ్చే జీతం కొరకు ఎదురు చూస్తూ పరలోకానికి వెళ్ళిపోవలసిన వాడు మనిషి. మంత్రివైనా ధనవంతుడివైనా బ్రతికుండగానే పేరున్నవాడవు, మరణించగానే శవానివి. మనిషి ఓ మనిషి, ఓ మనిషి, నీవెవరు?